సాంగ్స్ కానీ సినిమాలు మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరు బాధ్యసారు ఈ సినిమా సద్మాన్ అంబతి పోల్చుకోవచ్చా? సద్మాన్ అంబతి సూపర్ హిట్ మ్యామ్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సో ఇంకా డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది? మ్యూజిక్ ఎలా బాగా టిక్టాక్ ఏదో ఉన్నట్టు టిక్టాక్ గురించి దాని గురించి నాకు నాకే చాలా మేడం టిక్టాక్ గురించి ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది. అంటే టిక్టాక్ అంటే సెంటిమెంట్ ఎక్కువ ఉంది, సో ఫీల్ అవుతారు బాగా ఫ్యామిలీ గురించి. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది కూడా చూపించారు. కొత్తగా ఉంది సినిమాలో సినిమాలో ఇంపార్టెంట్ సీనియర్ మేడం బాగా నచ్చిన సీనియర్ మేడం సినిమాలో మేడం సినిమా సినిమాలు మేము బాగా నచ్చిన సీన్ ఏంటి? ప్రతిరోజు పండగ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడవలసిన సినిమా. ఇందులో హీరో సాయి ధర్మ తేజ్ కాదు, రావు రమేష్. రావు రమేష్ అయితే మామూలుగా చేయలేదు ఆయన. రమేష్ అనే సింగిల్ గా ఉన్న రెస్పెక్ట్ లేకుండా రావు రమేష్ గారు మామూలుగా చేయలేదు, సూపర్ గా చేశారు. అంటే మనకి టీజర్ చూసేటప్పుడు గోవింద చంద్రవాడు కానీ సద్మాన్ అంబతి కానీ గుర్తొస్తుంది, బట్ అది కాదు. దానికంటే బాగుంది, మంచి పాయింట్. అమెరికాలో గట్రా వెళ్ళి బాగా సెటిల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చూడవలసిన సినిమా. ఫ్యామిలీ ఎథిక్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న ఫ్యామిలీ స్టోరీ చాలా 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 బాగుంది. ఫుల్గా కామెడీ, మామూలు కామెడీ కాదు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే 2020 సంక్రాంతి అనేది డిసెంబర్లోనే వచ్చిందని చెప్పాలి. అందరూ ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది మూవీ.